ఇటు చెన్నై చిత్తూరుకి దగ్గర ఈ మూడు అవకాశాలు ఉపయోగించుకోగలిగితే ఆ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకో పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీరు చూస్తే రాయలసీమలో బెస్ట్ రోడ్స్ వచ్చాయంటే నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే కానీ అది తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చాయ దశ, అవన్నీ కూడా ఆ రోజు ప్రతిపాదన పెట్టాం, అవన్నీ వచ్చాయి. ఇంకొక పక్క ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ కట్టాం. ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు తిరుపతి ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేసి రన్వే పెంచి ఈరోజు ఒక హబ్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా రావడానికి చూసాం. కడప ఎయిర్పోర్ట్ను కూడా రన్వే ఎక్స్పాండ్ చేసి నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాం. అంటే ఈరోజు ఏ ప్రాంతంలో లేనటువంటి నాలుగు ఎయిర్పోర్ట్ల కొండాయి దిశ, ఒక పక్క తిరుపతి, ఇంకొక పక్క కడప, ఓర్వకల్, ఇంకొక పక్క పుట్టపర్తి ఒకటి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఉంది. అడ్వాంటేజ్ కింద బెంగళూరు కూడా వచ్చే పరిస్థితి వస్తుంది దిశ. ఇంకొక పక్క దిశ ఎడ్యుకేషన్ ప్రాధాన్యత ఇచ్చాం, తిరుపతిని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. ఐఐటి, ఐజర్, అదే మాదిరిగా కల్నరీ ఇన్స్టిట్యూట్ ఒకటి, IIIT కర్నూలులో పెట్టాం, ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టాం. ఇవి కాకుండా దేశ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్లో పెట్టాం. రాయలసీమని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని తెలుగుదేశం పార్టీ ముందుకు పోయాం. ఏదైతే ప్రజాగణంలో మిషన్ రాయలసీమ అనౌన్స్ చేశారో దానికి కట్టుబడి ఉండి తప్పకుండా మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు అధ్యక్ష రాయలసీమకి ఏదైతే హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలని, నీటి సమస్య ఉంది కాబట్టి 90%తో డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చాం. ఆ 90% ఇస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి ఏ విషయంలో చూస్తే అధ్యక్ష రాయలసీమకు ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. ఇండస్ట్రీ వచ్చిన తిరుపతిలో హార్డ్వేర్ హబ్గా తయారైందని తెలుగుదేశం పార్టీలో వచ్చింది. నిన్ననే మీరు చూస్తే కొప్పర్తి, ఓర్వకల్ రెండు ఇండస్ట్రియల్ పార్కుల కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసి రెండు కూడా రాయలసీమలో పెట్టి 5,000 కోట్ల రూపాయల దగ్గర దీనికి శాంక్షన్ చేశాం. అదే మరి ఓర్వకల్లో డ్రోన్ సిటీగా తయారు చేశాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ యూస్ కేసెస్ తయారు చేయడం కానీ సర్టిఫికేషన్ కానీ కేంద్రంగా తయారు చేశాం. అందుకే కర్నూలు టౌన్ని ఒక మంచి టౌన్గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం, తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈరోజు హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి మేము ఇచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ ఆ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని పూర్తిగా సమర్థించాల్సిందిగా ప్రతి ఒక్కరికి